నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసర అనాథ వృద్ధాశ్రమంలో అనగంధర్ని గారు, శ్రీ ముకుందు గారు, శ్రీమతి వేణి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలు అండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతి ఉదయాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మహర్షి లక్ష్యంగా 65 మంది నిరాశ్రయితుల ఆకలి తీర్చడానికి పురాణ రాజు మహాబలి యొక్క పునరాగమనానికి ప్రతీక అయిన 10 రోజుల ఓనం పండుగ సందర్భంగా, పవిత్రమైన 8వ రోజు పురాణం సందర్భంగా, బ్రతికున్నంత వరకు ఓనం సందర్భంగా అన్నదానం చేసిన కీర్తిశ్రీ కృష్ణ గారికి, కీర్తిశ్రీ శ్రీమతి అమ్మిని గారికి జ్ఞాపకార్థంగా ఈరోజు ఆశ్రమ వాసులకు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే ముందుగా ముకుంద్ గారికి, వేణి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఓనం పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ వారి సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు ప్రశంసలు కోరుకుంటూ వారు ఈ సంవత్సరం ఏ సంకల్పం అనుకున్నారో అది నివరణ మనసారా కోరుకుంటూ వారికి అంతా మంచి జరిగిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఓనం పండుగ శుభాకాంక్షలు అండి. అలాగే కీర్తిశ్రీ కృష్ణ గారికి, కీర్తిశ్రీ శ్రీమతి అమ్మిని గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఇరువురి ఆత్మలకు శాంతికలను కోరుకుంటూ వారికి స్వర్గభాగ్యం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే పితృదేవతలైన పెద్దలు కీర్తిశ్రీ కృష్ణ గారికి, కీర్తిశ్రీ శ్రీమతి అమ్మిని గారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభాగ్యం చెందిన మనసారా కోరుకుంటూ నమస్తుమా అంజలి. అలాగే మంచి ధనానికి మారు పేరుగా కల్మష మెరగని మంచి మనస్సుతో, ఆప్యాయత అనురాగాలతో ఎటువారి మమ్మల్ని ఎల్లప్పుడూ చిన్నవాళ్ళు పూజిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానిన దూరమైన మీ మధురా స్మృతులు మా మధురను సదా పదిలం. మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభాగ్యం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమా అంజలి. అలాగే మీ ఆశీస్సులు కూడా మీ కుటుంబ సభ్యులందరికీ వెళ్ళడం కోరుకుంటూ ధన్యవాదండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ ముకుంద్ గారికి, శ్రీమతి వేణి గారికి, శ్రీ వినోద్ గారికి, శ్రీమతి శ్వేత గారికి, శ్రీ అనిల్ గారికి, శ్రీమతి మేధా గారికి, చిరంజీవి చక్రీష్ గారికి, చిరంజీవి యశిక గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండునూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడూ తరని ఆయుర ఆరోగ్యాలు, అష్టేశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసించిన దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి వేణి గారికి, శ్రీమతి శ్వేత గారికి, శ్రీమతి మేధా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతరం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నన్ను కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి మీకు గెలవడం కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ ముకుంద్ గారికి, వేణి గారికి, అలాగే శ్రీ వినోద్ గారికి, శ్వేత గారికి, శ్రీ అనిల్ గారికి, మేధా గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఓనం పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ పరమశివుని ఆశీస్సులు, ఆ శ్రీరాముని ఆశీస్సులు మీకు గెలవడం కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్దది కోరిస్తున్న తండ్రిలాంటి పెంటేశ్వరకు మరియు కుశలమ్మ గారికి పాదవందనం చేసుకురా. 365 రోజులు నిత్యానందనం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేసి తన 100 మందు 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వరకు మరియు కుశలమ్మ గారి, వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ, అలాగే పెంటేశ్వరకు మరియు కుశలమ్మ గారికి ప్రత్యేక ధనం జరుపుకుంటూ పాదవందనం. అలాగే ఈరోజు శ్రీ ముకుంద్ గారు, శ్రీమతి వేణి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నాం, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు కోకోనట్ వాటరు, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే రైసు, అలాగే వంకాయ ఆలు మసాలా, పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. అదే.